హరే కృష్ణ, అందరికి వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం పదవ స్కందం 30వ అధ్యాయంలో 40వ శ్లోకం నుంచి స్టార్ట్ చేసుకుందాం. శ్రీకృష్ణ భగవానుడు రాధారాణితో కలిసి విహరిస్తున్నటువంటి సమయం, ఏకాంతంగా రాధారాణితో గడుపుతున్నటువంటి సమయంలో రాధారాణి అక్కడ ఉన్నటువంటి గోపికలందరిలో కూడా నేను చాలా ప్రధానమైన దాని నాకు శ్రీకృష్ణుడు ఒంటరిగా అందరినీ వదిలేసి మరీ కలవాలి అని అనుకున్నారు అని అంటే వాళ్ళందరిలో కూడా నేను ప్రముఖమైనటువంటి గోపిని అని చెప్పేసి రాధారాణి మనసులో తలుచుకోవడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే రాధారాణి అలా అనుకున్నారో వెంటనే శ్రీకృష్ణుడిని ఉద్దేశించి, నేను నడవలేకపోతున్నాను, నన్ను ఎత్తుకొని నడిపించు అని చెప్పేసి శ్రీకృష్ణుని కోరడం జరిగింది. ఎప్పుడైతే ఈ కొంచెం అంత గర్వము అనేటువంటిది రాధారాణిలో కనిపించిందో అప్పుడు శ్రీకృష్ణుడు అక్కడి నుంచి మాయమైపోవడం అనేటువంటిది జరిగింది. అంటే శ్రీకృష్ణుడు ఇంతకు ముందు కూడా గోపికల విషయంలోనూ అలానే చేశారు, రాధారాణి విషయంలోనూ అలానే చేశారు. అంటే మనం శ్రీకృష్ణుడితోటి ఎంత దగ్గరగా వెళ్తే, ఇప్పుడు మామూలుగా మనం చూస్తే గోపికలకి మరి ఇతర గోపబాలురికి మధ్య ఉన్నటువంటి తేడా, గోపికలకి మరి వాత్సల్య ప్రేమలో ఉన్నటువంటి తమ తల్లిదండ్రులకి, లేదు అంటే ఇతర వ్రజవాసులందరికీ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ చూస్తే, శ్రీకృష్ణుడు అందరికీ ఏదో ఒక టైంలో వాళ్ళని కలవడం, వాళ్ళని వాళ్ళతో కలిసి ఉండడము అనేటువంటిది చేశారు. అంటే ఇప్పుడు మనం చూస్తే పొద్దున్న లేచిన కాడి నుంచి శ్రీకృష్ణ భగవానుడి యొక్క దినచర్యలు కనుక మనం చూసినట్లయితే, పొద్దున్న లేచిన తర్వాత ఆవుల్ని తోలుకొని పోతారు, ఆవులకి సమయం ఇస్తారు. ఓకే, ఆ తర్వాత ఆవులతో పాటు ఆవులు మేస్తూ ఉన్నప్పుడు గోపబాలుతో కలిసి ఆడుకుంటారు, గోపబాలుడికి సమయం ఇచ్చారు. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇంటి పక్కల ఉన్నటువంటి, చుట్టుపక్కల ఉన్నటువంటి గోప వనితలు ఎవరైతే ఉన్నారో, అంటే పెద్దవాళ్ళు, పెద్ద గోపీలు, వాళ్ళందరూ కూడా సమయం ఇచ్చాడు. వాళ్ళతో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం, వాళ్ళ వెన్నెల దొంగతనం చేయడం, వాళ్ళతో కలిసి ఉండడం, వాళ్ళతో కలిసి ఆడుకోవడం, అలాంటివన్నీ చేశారు. ఇంకా సాయంత్రం అయిపోయింది అని అన్నారంటే ఇంకా తల్లిదండ్రుల్ని కలిసేవాళ్ళు. అంటే అక్కడ బృందావనంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సమయం అనేటువంటిది కేటాయించారు శ్రీకృష్ణ భగవానుడు తల్లిదండ్రులతో సహా. కానీ పాపం గోపికలకి ప్రత్యేకమైనటువంటి సమయం కేటాయించలేదు. మనం చూస్తే బృందావనంలో ఉన్నటువంటి అందరిలో కంటే కూడా ఎక్కువగా ప్రేమని పంచినటువంటిది, లేకపోతే ఎక్కువగా వాత్సల్య ప్రేమ కంటే, అంటే ఇంకా ప్రేమ బంధంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే గోపికలే. అలా గోపికలు అంత ప్రేమను చూపించారు శ్రీకృష్ణ భగవానుడి మీద, కానీ శ్రీకృష్ణ భగవానుడి టైం టేబుల్లో గోపికలకి సమయం లేదు. ఎప్పుడు కలుస్తారు అంటే అటు వెళ్తూ ఇటు వెళ్తూ కలవడము, లేదు అంటే ఇలా రాసలీల సమయంలో కలవడము, ఒక ప్రత్యేకమైనటువంటి సమయం లేదు. ఎప్పుడు కలుస్తారు అనేటువంటి దానికి ఒక ప్రత్యేకంగా ఒక ఫిక్స్డ్ టైం అనేటువంటిది లేదు. అంటే వాళ్ళకి ఒకవేళ కలిసినా, కలిసినటువంటి సమయం కూడా చాలా కొద్ది సమయం పాటే. మనం చూస్తే 10 నిమిషాలు 5 నిమిషాలు అటుపోతూ ఇటుపోతూ ఎదురుపడడం అలా అలా జరుగుతూ ఉంటుంది. సో అలాంటిది అంటే ప్రేమ ఎక్కువైనప్పుడు, ఎక్కువ ప్రేమను చూపించేటువంటి వాళ్ళు చాలా తక్కువ సమయం కలుస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. అంతేకాదు మనము ఇంకా చూస్తే కృష్ణుడు ఏదైనా లీల చేశారనుకోండి, కృష్ణుడు లీల ఇప్పుడు మనం ఉదాహరణకి కాళీయ మార్గం, కాళీయ లీల చేసినప్పుడు అంటే విషసర్పం నుంచి బృందావన వాసులను అందరినీ కాపాడాలి అని అనుకున్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు విషసర్పం యొక్క తల మీద నిలబడి డ్యాన్స్ చేశారు. ఓకే, డ్యాన్స్ చేయడం అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి బృందావన వాసులు అందరూ చూశారు. ఎప్పుడైతే కాళీయ సర్పం అక్కడి నుంచి వెళ్ళిపోయిందో అప్పుడు ఆ నీళ్ళలో నుంచి తిరిగి వచ్చినటువంటి శ్రీకృష్ణుని అందరూ అభినందించారు. కొంతమంది దగ్గరికి తీసుకొని ఆలింగనం చేసుకున్నారు, కొంతమంది ముద్దు పెట్టుకున్నారు. ఇక మిత్రులైతే శ్రీకృష్ణుని ఎత్తుకున్నారు, ఎత్తుకొని పైకి ఎగరేస్తూ ఆడుతూ చేశారు. కానీ మరి గోపికలు, గోపికలు చాలా దూరం నుంచి అలా చూశారు అంతే. ఓకే, అంటే మరి వీళ్ళందరిలో ఎక్కువ అంటే శ్రీకృష్ణుడు వాత్సల్య భావంలో ఉన్నటువంటి వాళ్ళకి, దాస్య భావంలో ఉన్నటువంటి వాళ్ళకి, సాఖ్య భావంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ సమయం ఇచ్చారు. కానీ ప్రేమభావంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం దగ్గరికి రాలేదు, దూరం నుంచే ఉన్నారు. చాలా దూరం నుంచే చూస్తున్నారు, దూరం నుంచే మాట్లాడుతున్నారు, దూరం నుంచే ప్రేమను వ్యక్తం చేస్తున్నారు, దూరం నుంచే ఉన్నారు.
అంటే కృష్ణుడితోటి ఎంత క్లోజ్ గా ఉన్నామని కాదు, కృష్ణుడితోటి మనకి ఎంత క్లోజ్ బంధం ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేసేది. ఓకే, ఎంత ప్రేమ ఎక్కువగా ఉంది అని అంటే అంత విరహాన్ని అనుభవిస్తుంటారు, విరహంలోనే ప్రేమ అనేటువంటిది కనిపిస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు ఆ విరహంలో ఉన్నటువంటి ప్రేమను కూడా ఆనందించాలి అని అనుకున్నారు. అందుకనే గోపికల నుంచి దూరం అయిపోయారు. గోపికల నుంచి దూరం అయిపోయినప్పుడు గోపికలు వ్యక్తం చేసేటువంటి ప్రేమ, ఆ విరహంలో గోపికలు మాట్లాడేటువంటి మాటలు, విరహంలో గోపికలు చేస్తున్నటువంటి పనులు, విరహంలో రాధారాణి మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇవన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడు ఎంజాయ్ చేయాలి అని అనుకున్నారు. అందుకనే ప్రేమ ఎక్కువగా ఉన్న చోట విరహం కూడా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ఇప్పుడు అదే గోపికల యొక్క భావము మనం రాబోయేటువంటి అధ్యాయం మొత్తం కూడా చూస్తాం. ఓకే, గోపి గీత్ మొత్తంలో కూడా శ్రీకృష్ణ భగవానుని ఉద్దేశించి గోపికలు అందరూ కలిసి పాడతారు. ఓకే, తర్వాత ఇప్పుడు ఇక రాధారాణికి కూడా అలాంటి విరహాన్ని కలిగించారు. ఎందుకు మనం అందరం అనుకుంటున్నాం రాధారాణిని పనిష్ చేయడానికి చేశారు అని, ఎందుకంటే రాధారాణిలో ఉన్నటువంటి గర్వాన్ని తీసేయడానికి చేశారు అని. యాక్చువల్గా అయితే గర్వాన్ని తీసేయడానికి కూడా కారణము, కానీ దగ్గరగా ఉన్నప్పుడు కలిగినటువంటి ప్రేమ బంధంలో ఉన్నటువంటి మాధుర్యం కంటే విరహంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని కూడా అనుభవించాలని శ్రీకృష్ణ భగవానుడు అనుకున్నారు. కాబట్టి ఇక్కడ ఈ విరహాన్ని వాళ్ళందరికీ కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఇంకొకటి, విరహం ఎక్కువగా ఉన్నప్పుడు భక్తి యొక్క తీవ్రత కూడా ప్రదర్శితమవుతుంది అనేటువంటిది మనకి తెలియజేస్తున్నారు. ఇక ఇప్పుడు మరి రాధారాణి ఏం మాట్లాడుతుంది? శ్రీకృష్ణ భగవాను నుంచి దూరంగా వెళ్ళినటువంటి శ్రీ రాధారాణి నుంచి దూరంగా వెళ్ళారు శ్రీకృష్ణ భగవానుడు. సో అప్పుడు ఆ శ్రీకృష్ణుని ఉద్దేశించి రాధారాణి మాట్లాడడం అంతా కూడా మనము చూసాము. ఓకే, సో మాకు దర్శనం ఇవ్వు అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు నెక్స్ట్ సుఖదేవ గోస్వామి మాట్లాడుతూ ఈ అధ్యాయాన్ని, శ్రీకృష్ణుని అన్వేషిస్తున్నారు గోపికులు అనేటువంటి అధ్యాయాన్ని కంక్లూడ్ చేస్తారు. ఎలా చేస్తున్నారో మనం చూద్దాం. ఫస్ట్ శ్లోకం 40వ శ్లోకం, సుజాత మాతాజీ. శ్రీ శుకవాచం శ్రీ శుకమువాచ అన్విచ్యంత్యో భగవతో మార్గం గోప్యో విదూరితః. అన్విచ్యంత్యో భగవతో మార్గం గోప్యో విధూరితః. దృశు ప్రియ విశ్లేషాం మోహితాం దుఃఖితాం సఖీ. దశ్రుతం ప్రియ విశ్లేషాంతో విశ్లేషాన్ మోహితాం దుఃఖితాం సఖీ. సుఖదేవ గోస్వామి పలికెను కృష్ణుని పదమును అన్వేషించుచు వెడలిచున్న గోపికలు దుఃఖతయగు సఖిని దగ్గరలోనే గాంచిరి. ఆమె ప్రియ విరహ మోహితయై ఉండెను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఈ గోపికలు కూడా వెతుకుతూ వచ్చారు. గోపికలు వెతుకుతూ ఉన్నటువంటి సమయంలో శ్రీకృష్ణ భగవానుడి పాదముద్రలు, రాధారాణి పాదముద్రలు కనిపించాయి. ఆ పాదముద్రల్ని అనుసరిస్తూ వస్తూ ఉండగా ఇక్కడ ఒంటరిగా కూర్చుని ఉన్నటువంటి రాధారాణి కనిపించింది వాళ్ళకి. ఎలా ఉందంటే రాధారాణి అక్కడ సఖి, దుఃఖిత అయినటువంటి సఖిని దగ్గరలోనే చూశారు. కృష్ణుడి పదమును అన్వేషించుచూ వెళ్తున్నటువంటి గోపికల దుఃఖిత యొక్క సఖిని దగ్గరలోనే చూశారు. ఆమె ప్రియ విరహ మోహితమై ఉండేను. ఆ సమయంలో కృష్ణుడు పక్కన లేరు, ఆ విరహ భావంలో ఆమె ఉన్నారు. నెక్స్ట్ 41వ శ్లోకం, గౌరీ మాతాజీ. తయా కథితం ఆకర్ణ్య మాన ప్రాప్తిం చ మాధవాత్. తయా కథితమాకర్ణ్య మాన ప్రాప్తిం చ మాధవాత్. అవమానం చ దౌరాత్మ్యం అవమానం చ దౌరాత్మ్యం విస్మయం పరమం యయుః. అవమానం చ దౌర్ణాత్మ్యం విస్మయం పరమం మయుః. హరే కృష్ణ ప్రభుకి దండవత్ ప్రణామం. మాధవుడు అమితాతరమును వసుగుటకు కాని తన అమర్యాద వలన తాను పిదప అవమానిత ఎగుటను ఆమె తెలుపగా గోపికలు అది విని అమిత విస్మితులైరి. భాష్యము తనను ఎత్తుకొమ్మని రాధారాణి కృష్ణును అడుగుట సహజమైనదే. అట్టి అభ్యర్థన వారి ప్రేమమై సంబంధమునకు తగియున్నది. అయినను తన వ్యవహారము దుష్టమైనదని ఆమె ఇప్పుడు అణుకోతో పలుకుచున్నది. ఈ వ్యవహారములను విని ఇతర గోపికలు ఆశ్చర్యపడిరి. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. రాధారాణి చెప్తుంది గోపికలందరికీ ఏమైంది అని అడిగినప్పుడు ఏం చెప్తుంది, నా మీద అమితమైనటువంటి అనురాగాన్ని చూపించారు,
ఇలా అనురాగాన్ని చూపించారో లేదో వెంటనే అమర్యాదగా ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఓకే, అది కూడా చెప్తుంది. సో ఇవన్నీ విన్నటువంటి గోపికలకి ఆశ్చర్యం కలిగింది. ఇంత ప్రేమను చూపించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఇంతలోనే విరహాన్ని ఎందుకు కలిగించారు అని. ఓకే, నెక్స్ట్ 42. శ్రీవాణి మాతాజీ. తతో విషన్వనం చంద్రో జ్యోత్స్నా యావద్విభావ్యతే. మంగతాయారు మాతాజీ. అరే కృష్ణ ప్రభుజీ, 40. తతో విసన్వనం చంద్ర జ్యోత్స్న యావద్విభావ్యతే. సమప్రవిష్టమాలక్ష్య తతో నివవృతు స్త్రియః. తమః ప్రవిష్టమాలక్ష్య తతో నివవృతు స్త్రియః. హరే కృష్ణ ప్రభుపాదుల భావం. పెదప గోపికలు కృష్ణాన్వేషణలో వెన్నెల వెలుగు ప్రసరించినంత వరకు అరణ్యంలోనికి చెరిది, కాని అంధకారము ఆవరించుటను దాచినంతట వారు వెనుదిరుగుటకు నిశ్చయించుకొనిరి. ప్రభుపాదుల వారి భాష్యము. పున్నమి వెన్నెలైనను ప్రవేశించినట్టు దట్టమైన అరణ్య భాగమును గోపికలు ప్రవేశించిరి. ఆ దృశ్యము విష్ణు పురాణం నందు వర్ణించబడినది. ప్రవిష్టో గగనం కృష్ణ పదమాత్రాన రక్షతే నివత్వధ్వజం శశాంకస్య నైత దీదితి గోచర. శ్రీకృష్ణుడి అంతటి దట్టమైన అరణ్య భాగమున ప్రవించినాడనగా అతని పదచిహ్నములు మనం ఇంకా చూడజాలము. కనుక వెన్నెలైనను ప్రవేశించినట్టి ఈ ప్రదేశము నుండి మరలిపోయేదమని గోపిక పలికాను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో అందరూ కలిసి శ్రీకృష్ణుని వెతుకుతున్నారు. కృష్ణుడి యొక్క పాదచిహ్నాలు ఎటు ఎటు అయితే కనిపిస్తున్నాయో అటు వెళ్తూ ఉన్నారు. కొంత దూరం వెళ్ళేసరికి చంద్రుడి యొక్క వెలుగు కూడా పడనటువంటి ప్రదేశంలోకి వెళ్ళిపోయినట్లు అర్థమైపోయింది. అందుకని అదంతా కూడా చీకటిగా ఉంది. చంద్రుడి యొక్క వెన్నెల కూడా ప్రవేశించినటువంటి చీకటి ప్రదేశంలోకి వచ్చేశారు. ఇంత చీకటిగా ఉంది, మనము ఇక్కడి నుంచి కృష్ణుడి యొక్క పాదముద్రలను కూడా చూడలేనంత చీకటిగా ఉంది ఇక్కడ, అందుకని మనం వెనుదిరుగుదాము అని చెప్పేసి గోపికలందరూ కూడా అనుకున్నారు. 43వ శ్లోకం. సత్యవతి మాతాజీ. తం మనస్కాస్తాలాపాస్తద్విచేష్టాస్తదాత్మికాం. తన్మనస్కాస్తాస్తద్విశిష్టాస్తదాత్మిక. తద్గుణానేవ గాయంత్యో నాత్మాఘారాణి సస్మరుః. తద్గుణానేవ గాయంత్యో నాత్మాకారాణి సస్మరుః. కృష్ణ గురించిన తలంపుల యందు లగ్నమైన చిత్తములు కలిగిన గోపికలు అతని గురించి సంభాషించుచు అతని లీలను అభినయించుచు అతని సాన్నిధ్యమున ఉన్నట్లు భావించి శ్రీకృష్ణ దివ్య గుణగానమును గొంతెత్తి పాడుచు వారు తమ గృహములను పూర్తిగా మరచి కృపల వారి భాష్యం. వాస్తవమునకు విశుద్ధ భక్తులకు కృష్ణు నుండి వియోగం కలుగనే కలగదు. బాహ్యమునకు కృష్ణుచే పరిత్యజింపబడిన గోపిక నిజమునకు శ్రావణం కీర్తనం విష్ణు అనేది ఆధ్యాత్మిక విధానముచే అతని గట్టిగా ముడిపడి ఉండేది. హరే కృష్ణ ప్రభుజీ. విశుద్ధ భక్తులకి కృష్ణుడు లేనటువంటి సమయం అంటూ ఉన్నది వాళ్ళ పక్కన. ఎప్పుడు కూడా వాళ్ళు శ్రవణం కీర్తనం చేస్తూనే ఉంటారు, విష్ణుస్మరణం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి శ్రీకృష్ణుడు పక్కన ఉన్నాడా పక్కన లేడా అనేటువంటి అంత సంబంధం లేదు, వాళ్ళకి ఎప్పుడు కృష్ణుడు పక్కనే ఉంటాడు. ఇప్పుడు గోపికలు కూడా శ్రీకృష్ణ భగవానుడు తమతో లేనటువంటి సమయంలో కృష్ణుడు గురించి అన్వేషిస్తూ కృష్ణుడి యొక్క లీలల్ని స్మరిస్తూ నిరంతరం కృష్ణుడి గురించే ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి కృష్ణుడు పక్కనే ఉన్నటువంటి ఫీలింగ్ వాళ్ళందరికీ కూడా ఉంది. నెక్స్ట్ 44. నరసింహారావు ప్రభుజ. పునఃపులిన మాగత్య కాళింద్యా కృష్ణ భావన. పునః పులిన మాగృత్య కాళింద్యా కృష్ణ భావన. సమవేత జగు కృష్ణం తథాగమన కాంక్షిత. సమవేత జగు కృష్ణం తదా గమన కాంక్షితాం. గోపికలు తిరిగి కాళింది తీరమునకు వచ్చి కృష్ణ భావనాయుతులై అతని రాకను ఆకాంక్షించుచు అందరూ కలిసి అతని గురించి గానము చేయసాగేది. భాష్యము. యమేష వృణుతే తేన లభ్య పరమాత్ముడు ఎంతకు కొనిన ఎంత ఎంచుకొనిన వ్యక్తి వ్యక్తియే అతనిని అనుభూతమనుచుకును.
అని కఠోపనిషత్తులు 1.2.23 నందు తెలుపబడినది. ఆ విధముగా గోపికలు కృష్ణుడు తమ చెంతకు తిరిగి రావలెనని మనపూర్వకముగా ప్రార్థించిరి. శ్రీమద్ భాగవతముందలి గోపికలు శ్రీకృష్ణుని అన్వేషించుటను దశస్కందములోని 35వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీశీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రబోధన వారి వినమ్ర శిరస్ శిష్య ప్రణీతము భాష్యము సమాప్తము. సో ఈ విధంగా గోపికలందరూ కూడా అన్వేషిస్తూ అన్వేషిస్తూ తిరిగి వాళ్ళు కాళింబి తీరానికి చేరుకున్నారు. కాళింబి తీరానికి చేరుకుని అక్కడనే కృష్ణుడు రావాలి, అక్కడికే కృష్ణుడు వచ్చి వాళ్ళందరినీ కలవాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అక్కడే ఉండి అక్కడే ఉంటూ శ్రీకృష్ణుడి గురించి వాళ్ళు గానం చేయడం మొదలుపెట్టారు. ఈ గానాలే గోపికల యొక్క విరహ గీతాలు. ఓకే, ఈ గోపికలు ఈ విరహ గీతాలను పాడుతూ శ్రీకృష్ణ భగవానుడి గురించి ఒక ఒక గీతంలో కీర్తిస్తారు, ఇంకొక గీతంలో శ్రీకృష్ణుడిని మందలిస్తూ ఉంటారు. సో ఎందుకు కృష్ణుడు ఇలా చేశాడు అని మందలిస్తూ ఒక ఒక పాట పాడితే కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ మళ్ళీ ఇంకొకసారి గానం చేయడం అనేటువంటిది జరుగుతుంది. మొత్తం ఈ అధ్యాయం మొత్తం కూడా 31వ అధ్యాయం మొత్తం కూడా మనకి విరహ గీతాలు ఉంటాయి, గోపికలందరూ కలిసి కృష్ణుడి గురించి పాడినటువంటిది. ఓకే, ఒకసారి సమ్మరి చదువుదాము, సమ్మరి చదివి ఈరోజు ముగిద్దాము, తర్వాత శ్లోకాలు యాక్చువల్గా మనము నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేసుకుందాం. ఓకే, మంజులత మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవత్తన. 31వ అధ్యాయము, గోపికల విరహ గీతలు. కృష్ణ విరహ కాతరలకు గోపికలు యమునా తీరమునకు వచ్చి కృష్ణ దర్శనమునకై ప్రార్థించుచు అతని మహిమలను కీర్తించుట ఈ అధ్యాయం నందు వర్ణింపబడినది. గోపికలు కృష్ణుడికే తమ చిత్తములను అర్పించిన వారు, అతనికే తమ ప్రాణములను ఇచ్చిన వారు అయినందున దివ్యమగు విరహ బాధతో తమకు అన్యముగా నిలిచియుండిది. కానీ దుఃఖ నిదర్శనము వలె గోచరించటి వారి రోదనము వాస్తవమునకు వారి మహోన్నతముకు దివ్యానంద స్థితిని సూచించును. యథదేక వైష్ణవేర వ్యవహార దుఃఖ నిశ్చయ జానిహ సేయు పరమానంద సుఖ. వైష్ణవుడు దిక్కుతుడైనట్లు కనిపించినప్పుడు నిశ్చయముగా అతడు పరమానందమును అనుభవించుచున్నట్లు ఎరుగవలెను అని చెప్పబడినది. ఆ విధముగా ప్రతి గోపిక తన వ్యక్తిగత పారవశ్య భావమును అనుసరించి కృష్ణుని సంబోధించగా అందరూ కలిసి ఆ కరుణకై ప్రార్థించిరి. కృష్ణలీలలు తమ చిత్తములందు సహజముగానే ఉత్పన్నము కాగా గోపికలు కృష్ణ విరహ సంతప్తులకు జనుల వేదనను తొలగించునవి మంగళప్రదమైనవినకు గీతములకు ఆలపించిరి. హేనాదా, ప్రియుడా, కపటుడా, నీ నవ్వును నీ ప్రేమమయ చూపులను నకులతో నీ లీలలను స్మరించినప్పుడు మేము మిగుల కలత చెందుదుము. గోధూళితో నిండిన ముంగురులు కలిగిన నీ ముఖారవిందమును స్మరించి నీ ఎడ మేము ఆకర్షితులమైతిమి. కోమలముకు పాదములతో నీవు గోవుల వెంట ప్రతి వనమునందు తిరుగుటను స్మరించినప్పుడు మేము వేదనకు గురి ఎగుదుము అని వారు గానము చేసిరి. కృష్ణ విరహమునందు గోపికలకు క్షణముక యుగము వలె నుండెను. వారతనిని పూర్వము గాంచియున్నను రెప్పపాటు వలన అతని దర్శనమునందు కొంత ఆటంకము కలుగుటచే దానిని వారు సహింపజాలకుండిరి. శ్రీకృష్ణుని ఎడ గోపికలు ప్రకటించిన పారవశ్య భావము కామలక్ష్యము వలె గోచరించినను నిజమునకు అది భగవంతుని దివ్యేంద్రియములను సంతృప్తి పరుపవలనడి వారి విశుద్ధ కోరికను సూచించును. గోపికల అట్టి భావం నందు కామము లేశమైనను లేదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ విరహంలో గోపికలు పాడినటువంటి పాటలు, వాళ్ళు ఎందుకు కృష్ణుని ప్రేమించారు, ఈ విరహంలో వాళ్ళు కృష్ణుడు లేకుండా ఉండడాన్ని చూసి వాళ్ళు ఎలా భావిస్తున్నారు అనేటువంటి, కృష్ణుని ఏ విధంగా మందలిస్తున్నారు, కృష్ణుని ఏ విధంగా కీర్తిస్తున్నారు, కృష్ణుని ప్రేమించడానికి కారణం అన్ని కూడా చెప్పుకుంటూ ఈ విరహ గీతాలను పాడుతున్నారు. మొత్తం విరహ గీతాలు 19 శ్లోకాల్లో ఉంటుంది. ఈ 19 శ్లోకాలను కూడా మనము నెక్స్ట్ క్లాస్లో చర్చిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచకల్పతరుభ్యశ్చ కృపా సిద్ధుభ్యై వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ.